హాయ్ ఫ్రెండ్స్ ఎన్ గారు ఎన్టీఆర్ నటించిన దేవరా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్ వైడ్ మూడు వందల యాభై కోట్లు గ్రాస్ రాబట్టింది ఆర్ తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ ఈ చిత్రంతో పదిలం చేసుకున్నారు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కి దేవరా చిత్రం రెండో మూవీ గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ అనే చిత్రం వచ్చింది ఆ మూవీ మంచి విజయం సాధించింది ఇప్పుడు కొరటాల శివ ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించారు మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు చెప్పేంత ధైర్యం అక్కర్లేదు అనే పాయింట్ తో సముద్రం బ్యాక్డ్రాప్లో లో దేవరా కథ రాసుకున్నారు ఎన్టీఆర్ సినిమాలతో పాటు కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు తారక్ తరచుగా భార్యా పిల్లలని తీసుకుని వెకేషన్కి వెళ్తుండడం చూస్తూనే ఉన్నాం రెండు వేల పదకొండవ సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మి ప్రణతిలకు వివాహం జరిగింది వీరికి అభయరామ్ భార్గవరామ్ అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి దంపతులకు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో అభయరామ్ మొదటి సంతానంగా జన్మించారు మొదటి బిడ్డ పుట్టేటప్పుడే ఎన్టీఆర్ టెన్షన్ అంతా ఇంత కాదట ఆ సమయంలో రభసా చిత్ర షూటింగ్ కూడా జరుగుతుంది జీవితంలో మర్చిపోలేని ఆసక్తికర సంఘటన చోటు చేసుకుందని తారక్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ఆ సమయంలో లక్ష్మీ ప్రణతి నిండు గర్భిణి కాబట్టి ఎలాంటి సమస్య ఉన్నా హాస్పిటల్కి రావాలని వైద్యులు తెలిపారు నేను రబ్బసా మూవీ కోసం స్విట్జర్లాండ్ షూటింగ్లో ఉన్నాను ప్రతిరోజు భార్యతో ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేవాడట ఒకరోజు ప్రణతి డల్గా కనిపించింది నేను ఫారెన్లో ఉన్నా నేను వచ్చేలోపు బిడ్డని కనుకు చంపేస్తాను నాకు టెన్షన్గా ఉందని సరదాగా చెప్పాడట అలాంటిదేమీ లేదు నేను బాగానే ఉన్నాను అని ఆమె సమాధానమిచ్చిదట నేను మరుసటి రోజు షూటింగ్ పూర్తి చేసుకుని స్విట్జర్లాండ్ నుంచి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాను ల్యాండ్ అయ్యి ఇంటికి ఫోన్ చేశాను నేను హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పింది నా గుండె ఆగిపోయింది హాస్పిటల్కి ఏంటి అని అడిగితే లేదు లేదు నార్మల్ చెకప్ కోసమే అని అబద్ధం చెప్పింది తోడుగా మా అమ్మ కూడా ఉన్నారు సరే హాస్పిటల్కి వెళ్ళు నేను ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పా ఇంటికి వెళ్ళి కూర్చొని కాఫీ తాగుతున్నా మా అసలేమైందో అర్థం కాక భయంతో నా ఒళ్ళు మొత్తం చల్లబడిపోయింది ఏంటి అమ్మ అని అడిగితే డాక్టర్ గారు నీతో మాట్లాడతారు అని ఇచ్చింది నాకు అర్థమైపోయింది డాక్టర్ నేను వెంటనే రావాలా అని అడగ్గా మీరు అంత త్వరగా వస్తే అంత బెటర్ అని చెప్పారు వెంటనే వెళ్ళాను ఆపరేషన్ థియేటర్లో చూశాను కాసేపటికి మా పెద్దబ్బాయి జన్మించారు కాస్త లేట్ అయి ఉన్నా దుబాయ్లో ఫ్లైట్ లేట్గా స్టార్ట్ అయి ఉన్నా డెలివరీ టైంకి నేను ఉండేవాణ్ణి కాదు అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు